कर्नाटक एसटी जाबिता उन्नदी वास्तवमे बल्लारी कर्नाटक मोत्तम एसटी जाबिता कदा कर्नाटक एसटी जाबिता कर्नाटक राष्ट्रानिकि आंध्र प्रदेश राष्ट्रानिकि गानी तेलंगाणा राष्ट्रानिकि गानी बॉर्डर अंटे गोडे उंडदु ओकटे भूमि ओकटे नेल ओकटे जनालु అక్కడ ఇక్కడ ఉంటారు ఇక్కడ అక్కడ ఉంటారు అక్కడ సంబంధాలు ఇక్కడ సంబంధాలు పిల్లలు నిచ్చుకోవడాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి పెళ్లిళ్ళు పేరెంటాలు పండుగలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి పక్క రాష్ట్రంలోనేమో ఎస్టీ అవుతారు ఇక్కడ బీసీఏ అవుతారు ఇది మామూలుగా జరిగిన విషయం కాదు ఇంతకుముందు ఆయన మధు గారు తన ప్రసంగంలో చెప్పిండు ఇది కుట్రపూరితంగా వీళ్ళు ఇట్లనే ఉంటే వీళ్ళు ఈ విధంగా డెవలప్ అయితే ఎన్నో రోజు మన గడిలోకి వస్తారు మన సంస్థానాల దగ్గరికి వస్తారు రాజ్యాధికారం కావాలంటారు ఈ బంగ్లాలు మావే ఈ బంగ్లా కట్టింది మేమే ఆ బంగ్లాలో ఉన్న సంపద కూడా మాదే అని అడుగుతారన్న భయంతోని ఆ రోజు నీలం సంజీవ రెడ్డి గాని లేకపోతే మీరందరూ కూడా కలిసి కుట్రపూరితంగా మరి ఈ రోజు ఈ వాల్మీకి బోయలను బీసీఏలో బలవంతంగా దొబ్బడం జరిగింది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇంత పోరాటం చేస్తున్నాం కానీ ఎన్నడూ కూడా వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలి అన్న చర్చ ఎందుకు తెర మీదకి రావడం లేదు మరి ఎక్కడ వెళ్ళి ఇక్కడ ఉన్నా ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టిఆర్ఎస్ ఆయనకు మీరే ఓట్లేసిండ్రు మనం అందరం కలిసి ఓట్లేసినాం డీకే అరుణ ఆమెకు పోయిన టర్మ్ లో ఆమెకు ఓట్లేసినాం సో రేపు బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఓట్లు మనమే వేస్తా ఉన్నాం సో అయినా కూడా వాళ్ళెవరు కూడా ఈ న్యాయమైన పోరాటాన్ని ఎందుకు మరి గుర్తించడం లేదు ఒక్కసారి ఆలోచించండి నేను ఏం చెప్తున్నా బహుజన సమాజ్ పార్టీ మొదటి చర్య చెప్తున్నది మాన్యశ్రీ కాంచీరామ్ గారు కూడా మొదటి చర్య చెప్తున్నారు అడుక్కోవడం కాదు మనం పాలకులం కావాలి అందుకొరకనే నీడప్రియస్ జరుగుతుంది నీడప్రియస్ ముందర ఎందుకు పెట్టినా మీ ముందర అంటే వాళ్ళు అడుక్కోకుండానే వాళ్ళు పోరాటం చేయకుండానే లాఠీ చార్జీలు తినకుండానే లాఠీ దెబ్బలు తినకుండానే రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకోలు చేయకుండానే వాళ్ళు 10% ఉన్నది 8% 7 నుంచి 8% తెచ్చుకున్న రిజర్వేషన్ 10% ఒక్కసారి ఆలోచించండి బీసీలకు 700 ర్యాంక్ వస్తే రాని సీటు రేపు ఓసీలకు 7000 ర్యాంక్ వచ్చినా వస్తది సీటు ఇది వాస్తవం బీసీలకు 700 ర్యాంక్ వచ్చినా సీటు రాదు రేపు ప్రొఫెషనల్ కోర్సెస్ లా కానీ ఓసీలకు మరి 7000 ర్యాంక్ వచ్చినా రాబోయే రోజులు వస్తది మీకు సివిల్ సర్వీసెస్ లా కట్ ఆఫ్ లీజికి అర్థం అయిపోతున్నాయి అంటే దీని అర్థమైంది మేము తక్కువ పాపులేషన్ ఉన్న రేపు ఓపెన్ కాంపిటీషన్ లో మేమే ఉంటాం మా కోట మాకు 10% ఉంది 10% కోటలు ఉంటాం మీరు మాత్రం 50% కోటలనే కొట్టుకొని సావండి అనేది ఇక్కడ సూత్రం నడుస్తూ ఉన్నది అంటే మనం 50% సీట్ రాందరూ ఏం చేస్తారు గొర్రెలు గాయపోతారు బర్రెలు గాయపోతారు పొలాల్లో వ్యవసాయ కూలీలుగా మారుతారు ఆటో డ్రైవర్లు అవుతారు ట్రాక్టర్ డ్రైవర్లు అవుతారు లేకపోతే హైదరాబాద్ సిటీలో పోయి సుతారు మేస్త్రి పనులు లేకపోతే భవన నిర్మాణ కూలీలు అవుతారు అంతకుమించి కాలేదు ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతున్న వ్యవహారం అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ మొదటి చెప్తున్నారు మీరు మొన్ననే నా స్టేట్మెంట్ చూసి ఉంటారు నేనేమన్నా ఇంద్రా సార్ ఇంతకుముందే మన కృష్ణ నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు ఎక్కడ ఉంది డాక్యుమెంట్